శాంతి మంత్రాలు ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి ఇవి ప్రస్తుతం పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు పూర్తయిన తర్వాత చదువుతున్నారు కానీ పూర్వకాలం గురుకులంలో విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజు గురు శిష్యులు కలిసి చదివేవారు ఈ మంత్రాలు దేశంలో శాంతిని సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి సర్వ జీవులు రక్షించబడుగాక పోషించబడుగాక అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి మన మేధస్సు వృద్ధి చెందుగాక మన మధ్య విద్వేషాలు రాకుండుగాక ఆత్మ అంటే వ్యక్తిగత శాంతి దైవిక శాంతి ప్రాకృతిక శాంతి కలుగుగాక సరువులకు సుఖము సంతోషము కలుగుగాక సరువులకు శాంతి కలుగుగాక సరువులకు పూర్ణస్థితి శుభము కలుగుగాక